దురదృష్టం. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే, ఈ రాష్ట్రం దివాలా తీసేస్తుంటే, అబద్ధపు అభియోగాలు చేస్తే ఇక్కడ అందరం పనులు మానుకోవచ్చి దానిపైన కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికి కానీ చెప్పదలుచుకుంది ఒకటే. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి అయిపోయారు, అంటే చిలక అయిపోయాడు, ఆయన చిలక పలుకులు పలుకుతున్నాడని అబద్ధ. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు, దివాలా తీసేసిన పరిస్థితి. ఎందుకు? సహజ వనరులు ఏది ఈ రాష్ట్ర ప్రజలది, రాష్ట్ర వనరులన్నింటినీ కొల్లగొట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా, ఈ కాన్స్టిట్యుయెన్సీలో గతంలో ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తి దాకా శాండు, మైను, వైను, భూములు దేన్ని వదిలేరు, దేన్ని వదలలేరు. అబద్ధాలు చెప్పడంలో సోమిరెడ్డి గారికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి కాడి నుంచి చెప్పడం వేరు. రాజకీయాల్లో చూసాం ఏదో అక్కడ ఇని ఇక్కడ ఇని చెప్పడం, ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ని తయారు చేసి అది ఒక ఎమ్మెల్యేగా అందరి ముందు రిలీజ్ చేసి 1,000 కోట్లు అక్కడ ఉన్నాయి సింగపూర్లో, హాంకాంగ్. ఆ డాక్యుమెంట్స్ తెచ్చిన వ్యక్తి, నేను ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని అప్పుడు చెప్పి నేను సాక్ష్యం, ఆ కేసులో నేను సాక్ష్యం. నేను దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పేరు ఏంటంటే అడ్మినిస్ట్రేటర్. ఇది నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పేది కాదు, ఈ భూమి పైన అందరూ చెప్తారు, ప్రపంచంలో ఎవరికైనా చెప్తారు, చంద్రబాబు నాయుడు అంటే ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఈ దేశాన్ని విలువలు తేవాలని కోరుకునే వ్యక్తి, రాష్ట్రమే కాదు దేశానికి కానీ విలువలు పెంచాలనే వ్యక్తి, టెక్నాలజీని తేవాలనుకునే వ్యక్తి. ఈరోజు నిన్న చూశాం ఇసుకలో 100 కోట్లు అని చెప్పి, ఇంకా ఇసుక పాలసీని కానీ ఫైనలైజ్ చేయలేదు ప్రభుత్వం. ఇళ్ళు కట్టుకోవడానికి పేదవాళ్ళకి అందరికీ ఇసుక అందుబాటులో లేదు కాబట్టి ఎమర్జెన్సీ బేసిస్ మీద రాష్ట్రం మొత్తం కానీ డ్రెడ్జింగ్ చేసి కొద్దిగా ఇసుక తీసి ప్రజలకు అందుబాటులో తేండి అని చెప్పారు. అందులో భాగంగా నెల్లూరులో, కోవూరులో, తర్వాత ఆత్మకూరు, ఇక్కడ సూరాయిపాళెంలో. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన 100 కోట్లు ఏదైతే ఉందో, ఇక్కడ నిన్నగాక మొన్న బోట్లు దిగాయి. ఇది రొక్కలైన్లతో తీసుకెళ్ళిపోయేది కాదు, బోట్లతో డ్రెడ్జింగ్ చేసి తీయాలి. ఇప్పటికీ ఇక్కడ 500 ట్రాక్టర్లకి సంబంధించిన ఇసుక కానీ లేదు. ప్రజల కోసం డంప్ యార్డ్లో 800,000 టన్నులకి ఈ సూరాయిపాళెంకి ఆర్డరు, తీయాల్సిన కాంట్రాక్టు. ఈ 800,000 టన్ను మొత్తం విలువ ఎంత తెలుసా? 10,60,00,000, 128 రూపాయలు. అదే పక్క రాష్ట్రాల్లో 260-270 రూపాయలు. ప్రజాప్రతినిధులు ఎంత తక్కువ ధరకు తీసిస్తే ప్రజలకి మేలు అవుద్ది, ప్రభుత్వానికి సులువు అవుద్ది, ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాలంటే అనే ఆలోచనలో ఇక్కడ నెల్లూరులో ఉండే ప్రతి శాసనసభ్యుడు మాకు అక్కడ ఇచ్చిందంటే ఇక్కడ ఇవ్వాలని కానీ అడిగి ఉండొచ్చు. ఇది పక్క రాష్ట్ర, పక్క జిల్లాల్లో ఇచ్చిన ధర ఇక్కడ కానీ ఇండి అని అడిగి ఉండొచ్చు. ఇక్కడ నెల్లూరులో ఉండే శాసనసభ్యులు ఎవరు అడగలేదు. 128 అంటే 128. ఈరోజు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఒక తట్ట ఇసుక ఇక్కడికి రాలే, ఇంకా దానికి ముందే అలవాట్లు, మీరు చేసిన అలవాట్లు ఇప్పుడు అదే అయిపోయి ఉంటుంది అనుకున్నారు. గతంలాగా నేను ఎన్నోసార్లు ఇసుక రీచ్లకి వెళ్ళి, నేను ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసేశారని గుండెలు బాదుకొని
చెప్తే ఆ రోజు ఎక్కడ ఏమైపోయావు గోవర్ధన్ రెడ్డి? నువ్వు ఏమైపోయావు? కేజీఎఫ్ 1లు 2లు 3లు అన్ని తీశారే, ఇక్కడ ఉండే మైన్స్ అన్ని దొంగతనంగా దోచుకున్నారే, అప్పుడు ఏమైంది నీ వాయిసు? జోబిలోకి వస్తే మాట ఉండదు, కడుపులోకి పోతే సౌండ్ ఉండదు అన్నట్టుంది మీ పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు ఇదేని ఆషామాషిగా వదలడు దొంగల్ని దోచుకోవడానికి. ఈ రీచ్ల్లో 24/7 లైవ్ సర్వేలెన్స్ ఉంటుంది, శాటిలైట్ ద్వారా జియోగ్రాఫికల్గా ఎంత శాండ్ తీశారు అనేది ఎస్టిమేషన్ చేయబోతుంది.